నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారింది. 3 రోజుల పాటు జరిగే గ్లోబల్ సమిట్ ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఘనంగా రవీంద్ర భారతి స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు, క్యాట్ వాకులు, డాన్సులతో అదరగొట్టిన విద్యార్థులు. ఫిషింగ్ హార్బర్ లో మరో బోటులో అగ్ని ప్రమాదం, ఒక వ్యక్తి సజీవ దహనం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది సంఘటనపై ఆరా. గ్లోబల్ సమిట్ల వల్ల ఉత్తరాంధ్ర వాసులకు ఒరికిందేమీ లేదు. రాయలసీమలో 2వ రాజధాని డిమాండ్ సమర్థించిన బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. రాష్ట్రంలో భారీగా విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, 2029 నాటికి దేశంలోనే అగ్రభాగాన నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ సమిట్ ప్రారంభోత్సవ సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఉపన్యాసం చేశారు. భాగస్వామి సదస్సుపై ఓ రిపోర్ట్. విశాఖ వేదికగా 3వ సారి గ్లోబల్ సమిట్ 2018 పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఏపీ ఐఐసి ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో ఈ సదస్సు ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సిఐఐ అధ్యక్షురాలు కామినేని శోభన, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీలు ఈ ప్రారంభ సభలో మాట్లాడారు. ఉదయం విశాఖ చేరుకున్న చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలతో పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ కు 3.5 ఏళ్లలోనే డబల్ డిజిట్ గ్రోత్ రేటును సాధించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, 2022 నాటికి 3వ స్థానాన్ని, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు ప్రణాళికలు రచించామని సీఎం ప్రకటించారు. 1000 కిలోమీటర్ల కోస్తా తీరంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు రావడం గర్వకారణమన్నారు. గత 2 సమిట్లలో 946 ఎంఓయూలు కుదుర్చుకోవడం ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగామని, వీటి ద్వారా 31 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. Secretary DPA has rightly mentioned, last year we are able to jump nearly 30 places. I am confident now India will do extremely well in ease of doing business in the near future. What I am requesting Government of India, we are having ease of doing business session also. We want to discuss all these things. We want to reach top 10 in the world. One among top 10 in the world, it is possible. All governments are working in the direction. There is a very good competition among ourselves. Personally, I am aiming in the near future, Government of India will cooperate. I want it to be one among top 5 in the world. That is our aim. I am assuring you, we will achieve it. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమల ఏర్పాటుకు చూపుతున్న చొరవ అభినందనీయమని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో బావునపాడు పోర్టు నిర్మాణానికి తాము పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఏపీలో సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి రంగాలకు ప్రాధాన్యం ఉండటం వల్ల మరో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో గుజరాత్ కంటే తెలుగు రాష్ట్రాలు ముందున్నాయని అదానీ కితాబిచ్చారు. And we have to admit that globalization is increasingly fractured. The ideals of democracy were based on creating equal opportunity for the masses. Unfortunately, the world is falling short. It is in this context, Honorable Chief Minister, that I find your vision so transformational and unique. It was no surprise to me that your presentation in Davos at the World Economic Forum earlier this year was considered one of the most relevant and visionary. It precisely addressed the conference theme, creating a shared future in a fractured world. Your talk that the measure of success of your new state of Andhra Pradesh will not be just in terms of
economic indicators, but also in terms of happiness as an indicator, address the crux of the issue. దేశంలో ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు చేసి ఆర్థిక సంస్కరణలకు తెరలేపారని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీలు దేశాన్ని కృషిని ఆయన వివరించారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు, సిఏఏ జాతీయ అధ్యక్షురాలు శోభనా కామినేని, కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ తదితరులు ఈ ప్రారంభ సభలో ప్రసంగించారు. అనంతరం పలు పారిశ్రామిక ఒప్పందాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. రవీంద్ర భారతి పాఠశాల వార్షికోత్సవ వేడుకలను గురిజాడ కలక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. క్యాట్ వాక్లు, డాన్సులతో గురిజాడ కలక్షేత్రం మారుమ్రోగిపోయింది. రవీంద్ర భారతి పాఠశాల వార్షికోత్సవ వేడుకలపై ఏర్పడి రవీంద్ర భారతి పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. గురిజాడ కలక్షేత్రంలో నిర్వహించిన ఈ వేడుకలను నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎస్ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపనలో కట్టిపడేశాయి. టీవీ షోలను తలపించే విధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. విచిత్ర వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. రవీంద్ర భారతి స్కూల్స్ నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ, విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాది అని తెలిపారు. విద్యార్థులు సంపూర్ణ వికాసానికి దోహదపడే విద్యా విధానాన్ని రవీంద్ర భారతి విద్యా సంస్థలు అందిస్తున్నాయని చెప్పారు. దేశం ఆర్థికంగా, మేధో సాంకేతికంగా ముందుకుండాలని, దీనికి విద్యార్థులే వెన్నెముకగా నిలుస్తారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకుంటూ భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు సాగాలని ఉత్తరాంధ్ర డీన్ జీఆర్ వసంత అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశీలుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను రవీంద్ర భారతి విద్యా సంస్థలు చేపట్టాయన్నారు. పాఠశాల స్థాయిలో నాసా విద్యా విధానాన్ని పరిచయం చేసిన తొలి పాఠశాలగా రవీంద్ర భారతి నిలుస్తుందన్నారు. డాబా గార్డెన్ బ్రాంచ్ ప్రిన్సిపల్ ఎస్వి రమణి మాట్లాడుతూ, ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే జ్ఞానాన్ని సముపార్జించుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకు క్రమశిక్షణతో సాగడం ఎంతో అవసరమన్నారు. And students also enjoy very well the academics, non-academics, all the curriculums. So I'm also very extremely happy being a Ravindra Bharati. So today we are going to celebrate the cultural event, annual day. So many students participating and also they are enjoying, parents also extremely. Good evening everybody. Ravindra Bharati School of Dwarka Nagar is celebrating their anniversary function after 4 years in Gurujada Kalakshetram today. Children are really enjoying themselves, performing very well. We can see that students are, Ravindra Bharati always believes in all-round development and drilling out the latent skills of students. And this is what we can see here, children coming up with different performances and showcasing their talents. And the audience and the parents are totally captivated with this little one's performance. We feel very happy and proud about it. Thank you. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత నైపుణ్యాలను వెలికితీస్తూ అధునాతన విద్యను అందించడమే రవీంద్ర భారతి పాఠశాలల లక్ష్యమని డాబా గార్డెన్స్ శాఖ ప్రధానాచార్యులు శ్రీశాంతి అన్నారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకుంటూ నిపుణుల బోధనలతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు ఆమె వెల్లడించారు. కళా పోషణ బయటికి తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ రవీంద్ర భారతి స్కూల్స్ అన్నది యాన్యువల్ డేస్ చేస్తుంది. పిల్లలు ప్రతి పిల్లలకి స్కిల్స్ అన్నది ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ఈ టాలెంట్ అన్నది
ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఆ టాలెంట్ బయటకు తీసుకురాగలము. సో అది ఉద్దేశించి మేము ఈరోజు రవీంద్ర భారతి స్కూల్స్ సిటీ బ్రాంచెస్ మేము ద్వారకానగర్ డాబా గార్డెన్స్ ఈరోజు పెడుతున్నాము, రేపు ఎంవీపీ పెడుతున్నాము. దిస్ ఇస్ లక్ష్మి, ఎంవీపీ బ్రాంచ్ రవీంద్ర భారతి ప్రిన్సిపల్. హియర్ రవీంద్ర భారతి స్కూల్స్ ఆర్ మేకింగ్ గివింగ్ ఆర్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ద వైజాగ్. And here the Narendra Bharati schools are bringing benchmark in the field of education for the all-round development of the students in the field of education, not only in academics, in the non-academics also we are proving ourselves one more head forward. We are even starting the CBSE branches in Vizag, that is in Narendra Bharati Anandapuram branch as well as in Dwarka Nagar. We are very happy to see the development of all the students, and even we are giving lot of energy, we are giving lot of knowledge to the students, and even we are making the students to be the best citizen of the world. Thank you so much, sir. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యతో సమానంగా సాంస్కృతిక ప్రతిభను కూడా ప్రదర్శించి అందరిని మన్ననలు అందుకున్నారు. ఒక పండుగ వాతావరణంలో ఈ వార్షికోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం గమనార్హం. అనంతరం ప్రతిభావంతులైన పాఠశాల పూర్వ విద్యార్థులకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఫిషింగ్ హార్బర్ లో వర్ష, అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఒక బోటు మరమ్మతులు చేస్తూ వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా ఆ నిప్పుర వలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇది మర్చిపోకముందే మరో బోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇందులో పనిచేస్తున్న ఒక కార్పెంటర్ సజీవ దహనమయ్యాడు. చీకటి పడటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఫిషింగ్ హార్బర్ లో బోట్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. చనిపోయిన వ్యక్తి పొట్టి చిన్న అనే కార్పెంటర్ గా గుర్తించారు. ఇదే సంఘటనలో గ్లోబల్ సమిట్ల పేరుతో ఎన్ని సదస్సులు నిర్వహించినా ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోతే వాటి ఫలితం ఉండదని బీజేపీ శాసనసభపక్ష నేత పెనుమిశ్న విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. రాయలసీమకు రెండో రాజధాని ఇవ్వాలన్న డిమాండ్ను ఆయన సమర్థించారు. అన్ని పరిశ్రమలు విజయవాడలోనే కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాల్లో అభివృద్ది కుంటుపడుతుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూరల్ జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కోరారు. ఓటుకు నోటు కేసు తాను బయటకు తీసానడంలో వాస్తవం లేదని ఖండించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. మేం బయటికి తీయటం ఏంటి? మేం బయటికి తీయటం అవన్నీ అవస్తవాలు. అవి మేం తీయటానికి మేమెవరు? మా కేసు ఎక్కడో హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ మనకేం తెలుస్తుంది? మనకేం తెలీదు. ప్రజల్లో ఒక ఏదో ఒకటి చేశాము అని ఒక డైవర్ట్ చేయటం గురించి భారతీయ జనతా పార్టీ మీద ఒక విధమైన ప్రచారం సాగిస్తూ చేస్తున్న కుట్ర తప్ప వేరేదేమీ కాదు. మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి 24 గంటలు పవర్ సప్లై ఇచ్చింది ఎవరు ఇచ్చారు? 3.5 సంవత్సరాల క్రితము ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా వ్యాపార రంగం కూడా మొత్తం కుంటుపడిన పరిస్థితుల్లో మొత్తం దేశం మొత్తం మీద 3 రాష్ట్రాలకి 24/7 పవర్ సప్లై ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు డిసైడ్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఈ 3 రాష్ట్రాల్లో కూడా కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా 24 గంటలు పవర్ సప్లై ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేసిన సహకారం. అట్లాగే అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దటానికి డబ్బులు ఎవరిచ్చారు? మనం సొంతంగా వచ్చినాయా డబ్బులు ఏమన్నా? లేకపోతే మన గనులు, నిధులు ఏమన్నా వచ్చినాయా? ఈ 3.5 సంవత్సరాల నుంచి ఇచ్చినప్పుడల్లా మేమిచ్చాము అని చెప్పు ఉంటే ఇవాళ ఈ పరిస్థితి లేకపోను. తర్వాత మొత్తం మీద చూస్తే అసలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేయటం గురించి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషి అంత ఇంత కాదు. అట్లాగే ఈ రాష్ట్రానికి హౌసింగ్, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వము చేసిన నిర్ణయం. ఆ కేంద్ర ప్రభుత్వము నిర్ణయం చేసిన తర్వాత 2022 సంవత్సరానికల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది నరేంద్ర భవిష్యత్తు అంతా డిజిటల్ మార్కెటింగ్దేనని డీజీ పెర్ఫార్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు వైభవ్ తెలిపారు. ద్వారకానగర్లోని డైమండ్ పెరల్ వెనుక భాగంలో ఈ మార్కెటింగ్ ట్రైనింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. 2020 నాటికి దేశంలో 20 లక్షల ఉద్యోగాలు ఒక డిజిటల్ మార్కెటింగ్తోనే వస్తాయని ఆయన చెప్పారు.
ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిటల్ మార్కెటింగ్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సంస్థ వైజాగ్ డైరెక్టర్ వైఎం వెంకటేశ్వరరావు, ప్రసాద్ సెంటర్ మేనేజర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. So that you know they, and for this particular thing they will be needing about 18 lakh more people. So about 18 lakh job opportunities are to be created, and sadly today, so generally we need 20, the idea is to get 20 lakh people, but today we only have 2 lakh individuals. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రక్తపోటు, మధుమేహం, ఊబకాయం తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వీరమాచారినేని రామకృష్ణారావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్ ఫుడ్స్ కు ప్రజలు అలవాటైన ప్రస్తుత రోజుల్లో ఊబకాయం పెను సమస్యగా మారిందని అన్నారు. వ్యాయామం చేయకపోవడం కూడా ఇందుకు కారణమని చెప్పారు. అయితే మన ఇంట్లోనే ఎన్నో పరిష్కార మార్గాలున్నాయని చెప్పారు. వాటిపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పైడా సంస్థల అధినేత పైడా కృష్ణ ప్రసాద్, తుమ్మల నాగప్రసాద్, వీరత ధర్మేంద్ర, పి వెంకటరావు, బాలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ ఉంటుంది, మొత్తం టోటల్ ప్రోగ్రామ్ చేయడం కాకుండా మీ సందేహాలన్నింటికి కూడా సమాధానం చెప్తాను. దాంట్లో పూర్తిగా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. యూట్యూబ్ లో వాటిలో వినటం కంటే కూడా నేరుగా నా మీటింగ్ ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. సో బేసికల్ గా ఏంటంటే, ఇది జీవనశైలి వ్యాధులకి చక్కని పరిష్కారం సూచిస్తుందండి మార్గం. అది కూడా వంటి మన ఇది ఎక్కడికి వేరే వాళ్ళ దగ్గర డాక్టర్ దగ్గర వెళ్ళడం, ముందుకు ఉండడం అనే అవసరం లేకుండా చక్కగా ఇంట్లోనే మన ఇళ్ళ చేతిలోనే అన్ని రకాల సమస్యలు పరిష్కరించిన విధంగా వారు ఆహార విధానం ద్వారా మన మెటబాలిక్ యాక్టివిటీని మార్చుకుని శక్తివంతంగా చేసుకోవడం ద్వారా డయాబెటీస్, షుగర్, ఇంకా అనేకమైన వ్యాధులు తగ్గించుకోవచ్చు, ఒబిసిటీ, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు తగ్గించుకోవచ్చు అని చెప్పి వారు రేపు ఇంజనీరింగ్ కాలేజీలో జరగబోయేటటువంటి సభలో వారు తెలియజేస్తారు. ఇప్పటికే వారు యూట్యూబ్ లోని వాటిలో ఇచ్చేటట్టు ద్వారా లక్షల మంది వీటిని పాటిస్తూ ఎంతో మంచి ఫలితాలు పొందుతున్నారు. 22 సంవత్సరాల నుంచి డయాబెటిక్ పేషెంట్ ని, ఏ మందులు వేసినా తగ్గలేదు. మొన్న ఆరు నుంచి మొదలెట్టి 15వ తారీఖు చూసేనాటికి 140 అల్లీపురం అచ్చయ్యమ్మపేటలో వేంచేసియున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 25-26 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తోలెళ్ల ఉత్సవం, సోమవారం జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ గౌరవ అధ్యకులు వెంకటఅప్పలనాయుడు తెలిపారు. ప్రతి ఏట మాదిరిగానే ఈ ఏడాది జాతర రోజున భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షురాలు గనగల్ల సత్యవతి, ప్రధాన కార్యదర్శి బొడ్డు పోలారావు, కోశాధికారి వాసుపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రేపు 25వ తారీఖున ఆదివారం తొలేరు ఉత్సవం మృగసర నక్షత్రంతో ఆరంభమై సోమవారం పరశు మహోత్సవం కూడా జరుగుతుంది. పరశు మహోత్సవం నాడు మహిళలు అత్యధికంగా వారి ఇంటి దగ్గర నుంచి జలాభిషేకం చేయడానికి పెదగంట్యాడ మండలం భూసవాణిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని గాజువాక వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రూపుడైనటువంటి అమ్మవారి దృష్టికే మూలమైనటువంటి తల్లి, ఆ తల్లి ఆశీస్సులు లేనిదే దృష్టి లేదు, మన జీవనం కూడా లేదు. హెడ్లైన్స్ మరోసారి. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారింది. 3 రోజుల పాటు జరిగే గ్లోబల్ సమిట్ ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఘనంగా రవీంద్ర భారతి స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు, క్యాట్ వాకులు, డాన్సులతో అదరగొట్టిన విద్యార్థులు.
ఫిషింగ్ హార్బర్ లో మరో బోటులో అగ్ని ప్రమాదం. ఒక వ్యక్తి సజీవ దహనం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది సంఘటనపై ఆరా. గ్లోబల్ సమిట్ల వల్ల ఉత్తరాంధ్ర వాసులకు ఒరికిందేమీ లేదు. రాయలసీమలో రెండో రాజధాని డిమాండ్ సమర్థించిన బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.